ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఎక్కడ చూసినా మహిళలు ఎక్కువగా బార్లు ఉండటం, ఓటేయాలని ఉదయం 7 గంటల నుంచి వారు వచ్చి ఉండడం, ఓటర్లో మహిళల్లోని చైతన్యవంతం రావటం, ఈ విధంగా ఎన్నికలు ఖచ్చితంగా ఓటు వినియోగించుకోవాలి. ఆ ఓటును కూడా ఈరోజు నాకైతే ఖచ్చితంగా ఈరోజు మహిళా పక్షపాతిగా ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తున్న పెద్దలు, మా పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు స్పష్టంగా ఈవేళ మళ్ళీ వారిని తెచ్చుకోవాలనే ఆలోచనతో మహిళలు కనబడడం జరిగింది. నాకైతే ఫ్యాన్ గాలి వీస్తుంది అనేది ఫీలింగ్ అయితే నేనైతే ఫీల్ అవుతున్నాను. మహిళలతో ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి తిరిగి మద్దతు ఇస్తారు, మళ్ళీ తీసుకొస్తారనే ఒక ఆతృత అనేది వారి వాటిలో కనబడడం గమనించాను. ఇవన్నీ శుభపరిణామం. ఎక్కువ మంది పాల్గొనడం అనేది, ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఓటుతోనే వాళ్ళు ఎవరైతే డిసైడ్ చేయాలనుకున్నా ఆ ఓటుతోనని ఈరోజు ఈ ప్రాంతం డెవలప్మెంటు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అట్లా పాలు పంచుకొని నేను కూడా భాగస్వామి వాళ్ళనడం, చైతన్యం రావడం దాన్ని శుభపరిణామంగా భావిస్తున్నాను. అలాగే ఏదైతే ఈరోజు ఎన్నికల్లో ప్రత్యేకించి చెప్పామో, మేనిఫెస్టోలో ఇచ్చినవి ముఖ్యమంత్రి గారు ఏవైతే అవన్నీ ఇచ్చి చేశారో దాన్ని కంటిన్యూ చేస్తామనే దాన్ని ఈరోజు ఖచ్చితంగా అవి జరుగుతాయని ఒక నమ్మకం ప్రజల్లో కనబడటంతో పాటు, ఏదైతే మరి నేను తిరిగినప్పుడు కూడా మరి ఏవైతే మా స్టాండ్ ఇది అనుకుని పార్టీ స్టాండ్ కానీ మా స్టాండ్ కానీ ఏదైతే చెప్పామో దానికి ఖచ్చితంగా ప్రజలు అవకాశం ఇస్తారని భావిస్తున్నాను. ఖచ్చితంగా వాటికి నిలబడతామని కూడా, ఆ స్టాండ్స్కి నిలబడతామని కూడా తెలియజేస్తున్నాను. ఈవేళ కార్యకర్తలే పార్టీకి పట్టుగమ్ములు. వారు ఇక్కడ ఇందులో పాలు పంచుకున్న పేరు పేరిన పార్టీ పెద్దలందరికీ, అలాగే నాయకులకు, అలాగే ముఖ్యంగా కార్యకర్తలందరికీ కూడాను మీ ద్వారా పేరు పేరిన మరి కార్యక్రమం విజయవంతంగా ఎన్నికల్లో పోలింగ్ వరకు కూడా వారు కృషి చేసినందుకు వారందరికీ కూడాను మరి మా మీడియా సోదరులు, పత్రికా సోదరులు కూడా చైతన్యవంతం చేసి తీసుకొచ్చారు. మీకు కూడా ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని రాష్ట్ర అభివృద్ధి దిశగా వెళ్తుందనే ఓ నమ్మకం అయితే మరి రేపు రానున్న రిజల్ట్లో ఖచ్చితంగా వస్తుందని మరి నమ్ముతూ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.